సార్ చెప్పండి ఇప్పుడు ఏపీలో రూలింగ్ ఎలా ఉంది మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఏపీలో జగన్ గవర్నమెంట్ మించిన గవర్నమెంట్ లేదండి మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ కూడా జగనే కాదండి మరి జగన్ గారు పథకాలు ఇవన్నీ అంటున్నారు కదా యూస్ఫుల్ గా ఉన్నాయా 100% ఇప్పుడు కొంతమంది అపోజిషన్ వాళ్ళు అంటే పథకాలు తీసుకున్న వాళ్ళు కూడా అసలు మాకి పథకాలు అనవసరం ఆటో వాళ్ళకి ఎందుకు అమ్మఒడి ఎందుకు అని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు కదా అపోజిషన్ వాళ్ళు కడుపులో మంటతో ఏం చేయాలో తెలియక ఈ ప్రజల జగన్కి చేసే ప్రోత్సాహాన్ని బట్టి అపోజిషన్ వాళ్ళు మాట్లాడడం తప్పితే దీనిలో నిజం లేదు సరే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ల మీద అలాగే ఇంకో కొంతమంది తిడుతున్నారు జగన్ గారిని ఒక సీఎం గా పొజిషన్ లో ఉన్న వాళ్ళని మీకు ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ చంద్రబాబు నాయుడు లోకేష్ వీళ్ళందరూ కలిసి ఒక పందుల గుంపుగా వచ్చిన సింహం సింగిల్ గానే వస్తుంది జగన్ మోహన్ రెడ్డి సింగిల్ గానే వస్తాడు నెక్స్ట్ గవర్నమెంట్ కూడా 175కి 175 ఫామ్ చేసే దమ్మన్న మగుడు ఒక జగన్ మోహన్ రెడ్డి గారు తప్పితే ఇంకా స్టేట్ లో ఏ మగుడు లేడు అంబానీ అంత చేసి జగన్ మీద మాట్లాడాలంటే మన అభివృద్ధి ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకోండి మీరు నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్ 175కి 175 జగన్ గారి గవర్నమెంట్ అయితే లోకేష్ గారు తిడుతున్నారు కదండి సవాల్ చేస్తున్నారు జగన్ గారికి అది ఎలా అనిపిస్తుంది సింహం వెళ్తుంటే కుక్కలు మురుగుతుంటాయి ఆ విధంగా చూడటమే లోకేష్ ని లోకేష్ వల్ల నాట్ యూస్ఫుల్ సరే ఒక జగన్ గారిని అనుభవించేవాళ్ళిగా ఆయన తిడుతుంటే మీకు ఏం చెప్తారు వాళ్ళందరికి తిట్టే వాళ్ళందరికి సింహం వెళ్తుంటే కుక్కలు మురుగుతుంటాయి ఇంకా దానికి మించి ఇంకా మనం ఏం చెప్పాల్సిన పనిలే సింహం సింగిల్ గానే వస్తుంది.